మీరందరూ త్రీ హండ్రెడ్ సినిమా చూసే ఉంటారు ఈ త్రీ హండ్రెడ్ సినిమాలో కేవలం మూడు వందల మంది కొన్ని వేల మంది లక్షల మంది శత్రు సైనికుల్ని నిలువరించడం మీకు ఆశ్చర్యం కలిగించుంటుంది కానీ మీకందరికీ తెలుసా ఇంతకంటే కూడా గొప్ప యుద్ధం ఇంతకంటే కూడా గొప్ప వీరత్వం మన భారతదేశంలో శివాజీ మహారాజు యొక్క సైనికులు చూపించారని ఇవన్నీ మీకు తెలియదు ఎందుకంటే కమ్యూనిస్టు చరిత్రకారులు ఇలా హిందూ వీరుల గురించి చెబితే ఎక్కడ మళ్ళీ హిందువులు తిరిగి ఆ వీరత్వాన్ని ప్రదర్శిస్తారో ఎలా వాళ్ళు హిందూ రాజ్యం కోసం పాటుపడతారో అనే భయపడి ఇటువంటి యథార్థ గాథలను చరిత్ర పుటల్లో నుంచి తొలగించేశారు శివాజీ మహారాజు మీదకి బాజీరావు దేశ్పాండే అనే ఇంకొక రాజు ఎన్నో వేల మంది సైన్యంతో ఎంతో పెద్ద పెద్ద శక్తివంతమైన ఆయుధాలతో అటాక్ చేస్తాడు ఆ అటాక్ నుంచి శివాజీ మహారాజు తప్పించుకోవడానికి మార్గం కల్పించడానికి వీలుగా ఒక మూడు వందల మంది శివాజీ మహారాజు యొక్క సైనికులు ఆయన కోసం ఆయన తప్పించుకు వెళ్ళేదానికి మార్గం సుగమం చేయడానికి కొంత సమయం ఇవ్వడానికి మూడు వందల మంది సైనికులు మాత్రమే రెండు కొండల మధ్యలో నిలుచుకొని దరిదాపు ఇరవై నుంచి ముప్పై వేల మంది సైనికుల్ని అడ్డుకునే సంఘటన యథార్థంగా జరిగింది అక్కడ గ్రీకు దేశంలో కొన్ని వే రెండు వేల సంవత్సరాల క్రితం నిజంగా ఇన్ని లక్షల మంది పర్షి పర్షియన్ సైన్యాన్ని త్రీ హండ్రెడ్ మూవీలో చూపించినట్టు చేశారో లేదో మనకైతే తెలియదు కానీ నిజంగా యథార్థంగా శివాజీ మహారాజు యొక్క సైనికులు మూడు వందల మంది మొఘలు సైనికులతో కలిసి ఉన్న బాజీరావు దేశపాండే యొక్క శక్తివంతమైన దరిదాపు మూడు ముప్పై వేల మంది సైన్యాన్ని అడ్డుకున్నారు ఔరంగజేబు ఎంతోమందిని శివాజీ మహారాజు మరియు శివ మరాఠా సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసేదానికి ఎంతోమంది మొ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇంకా అనేక ప్రాంతాల నుంచి సైనికుల్ని పంపించి వాళ్ళందరూ కూడా చనిపోవడంతో వాళ్ళందరూ కూడా ఉత్త చేతులతో వెనక్కి తిరిగి రావడంతో నిరాశపడి చివరికి ఇలా ఈ బాజీరావు పాండేని అతని మీదకి ఉసుకొలుపుతాడు శివాజీ మహారాజు గారు అతనికి చిలెక్కి చెప్పినట్టు నచ్చ చెప్తారు నువ్వు హిందువే నేను హిందువే నేను నా కత్తి ఎత్తింది ఈ తురక మతం తురమడానికే కానీ సాటి హిందువుల్ని చంపడానికి కాదు నువ్వు కేవలం ధనం కోసం అధికారం కోసం ఆ ఔరంగజేబు పడేసే కొన్ని బిచ్చపు మెతుకుల కోసం ఈ పనులు చేస్తున్నావు నువ్వు నిజంగా ఒక హిందువు అయితే తిరిగి మా సైన్యంలో చేరిపో నీకు నేను ఒక పెద్ద పదవి ఇస్తాను నీకు కొంత రాజ్యం ఇస్తాను అని చెప్పినప్పటికీ అతను వెనుదిరిగలేదు శివాజీ మహారాజుని తక్కువ అంచనా వేసి శివాజీ మహారాజు మీద దాడి చేశాడు ఆ దాడిలో అతను చాలా బలవంతమైన ఇంకా చాలా పెద్ద పెద్ద ఆయుధాలు కలిగిన సైన్యాన్ని తీసుకురావడంతో శివాజీ మహారాజు అక్కడి నుంచి వేరే కోటకి వెళ్లాల్సి వచ్చింది అలా వెళ్ళడానికి లేకుండా మధ్యలో వాళ్ళు ఆటంకం కల్పించారు ఆ ఆటంకం నుంచి తప్పించుకోవడానికి శివాజీ మహారాజు నేరుగా ఆ సైన్యంతో తడపడడానికి సిద్ధమవుతాడు కానీ శివాజీ మహారాజుని అడ్డుకొని శివాజీ మహారాజు సైనికులు ఒక మూడు వందల మంది ఆ సైన్యాన్నంతా మేము నిలువరించి ఆపుతాము నువ్వు క్షేమంగా కోట మీదకి వెళ్ళి ఒక ఫిరంగి గుండు పేల్చు నువ్వు ఫిరంగి గుండు పేల్చే వరకు మేము ఇక్కడ ఆ సైనికులతో యుద్ధం చేస్తూనే ఉంటాము వాళ్ళు ఎంత పెద్ద ఆయుధాలైనా తీసుకోరాని మేము మాత్రం వెనక్కి తగ్గమంటే తగ్గము అని శివాజీ మహారాజు దగ్గర వాగ్దానం తీసుకొని మరి శివాజీ మహారాజు గారిని చాలా బలవంత పెట్టి మరీ ఆయన అక్కడి నుంచి పంపించేస్తారు శివాజీ మహారాజు ఒక్క సైనికుడు కూడా నా కోసం ఇలా చనిపోవడం ఇష్టం లేదని చెప్పినప్పటికీ శివాజీ మహారాజుని బలవంతంగా అక్కడి నుంచి పంపించి ఆ మూడు వందల మంది అద్భుతమైనటువంటి పోరాటం చేశారు అలా శివాజీ మహారాజు మరియు ఆయన యొక్క సైన్యం నేర్పిన ఈ అద్భుతమైన పోరాటమే ఈ హరహర మహాదేవ్ సినిమా శివాజీ మహారాజు మరియు మరాఠా సైన్యం యొక్క వార్క్రయే ఈ హరహర మహాదేవ్ ఈ హరహర మహాదేవ్ వార్క్రైతో ఈ కథను ఎటువంటి ట్విస్ట్లు చేయకుండా అందులో మళ్ళీ వాళ్ళకి ముస్లింలు సహాయం చేసినట్టుగా ఇలా ముస్లింలు మంచిగా చూపించడానికి ఒరిజినల్ కథని ట్విస్ట్ చేసి తానాజీలో చూపిస్తారు అలా చేయకుండా ఉన్న కథను యథాతథంగా మరాఠీలో ఈ సినిమా నిర్మించారు పెద్దగా యాక్షన్ సీన్లలో ఎక్కువగా ఖర్చు పెట్టకపోయినప్పటికీ బాహుబలిలాగా ఈ సినిమాలో మాత్రం యాక్షన్ సీన్లు చాలా బాగున్నాయనే చెప్పాలి ఇలా చాలా కాలం తరువాత ఈ బాలీవుడ్ చెత్త సినిమాలన్నీ కూడా చూసి చూసి విసుగు పుట్టిన ప్రేక్షకులకి ఒక స్వచ్ఛమైన హిందుత్వ సినిమా ఒక గొప్ప యాక్షన్ సినిమా మరియు ఒక గొప్ప చారిత్రక కథతో కూడినటువంటి ఈ ఇండియన్ త్రీ హండ్రెడ్ సినిమా అనేది నిజంగా ప్రతి ఒక్క హిందువు కూడా చూడాల్సిన సినిమా అండి ఈ సినిమాను దయచేసి మిస్ అవ్వద్దు ఎందుకంటే శివాజీ మహారాజు జీవిత చరిత్ర పైన ఇలా ఒక సిరీస్ని నిర్మిస్తూ ఉన్నారు మరాఠీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు నిర్మించిన రెండు సినిమాలు నేను చూశాను అవి చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బాగున్నాయి అందులో ఎటువంటి మ్యానిపులేషన్స్ లేవు చరిత్రను ట్విస్ట్ చేయడం అసలే లేవు కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ సినిమాను చూసి సూపర్ హిట్ చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను